ప్రీతి పగడాల సో లాక్డౌన్లో నేను చాలా రీల్స్ చూసా సారీ టిక్ టాక్ వీడియోస్ చూసావండి సో సజెషన్స్ వచ్చేవి మీ సో మీరు ఈ కంట్రీలో ఉండేవారు కాదు కదా యుఎస్లో సో ఒక టిక్ టాకర్గా అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయినాక సో ఈ సినిమా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఒక బిగ్ స్క్రీన్ ఫీచర్ ఫిల్మ్ యాక్టర్స్ అవుతాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అస్సలు అనుకోలేదు ఐ థాట్ ఐ వుడ్ బికమ్ అ డెంటిస్ట్ బట్ ప్రణవ్ స్టోరీలో స్టోరీలో నేను నేనే ఆడిషన్ ఈ సినిమాకి పంపాను అదర్ స్టాఫ్ హ్యావ్ రీచ్డ్ అవుట్ బట్ పతంగ ఒక సినిమాకి నేనే ఇదే కావాలి అని వీళ్ళకి నేనే ఆడిషన్ పంపుకున్నాను ఓకే అండ్ రీల్స్లో వ్యూస్ వచ్చినట్టు థియేటర్కి టికెట్లు తెగవు అక్కడ వ్యూస్ వచ్చినంత ఈజీ కాదు సినిమాకి ఒక ఆడియన్ వచ్చి టికెట్ కొని కూర్చొని చూడటం సో అలా మీ సినిమాకి రావడానికి ఆడియన్స్కి ఏం చెప్తారు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా యాక్టర్గా కాదు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేనేం చెప్పగలను రీల్స్లో చూస్తారు థియేటర్స్లో చూడాలని మీరే చెప్తున్నారు సో త్రూ దిస్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ స్టాఫ్ ఈజ్ ఓన్లీ వన్ i'm doing డూయింగ్ my hard work will go out so what I do on instagram is what i do on instagram what i do here has nothing like no relation to what i do on instagram so two separate ఫీల్డ్స్ of వర్క్ అని వచ్చనుకుంటా